యశ్వర్లింగం గారు మీరు చెప్పండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అందరికి వినపడుతుందండి? వినిపిస్తుందండి, క్లియర్ గానే ఉంది. ఆయన మంచి టాపిక్ పెట్టారు. ఇప్పుడు ఈ వేద కాలంలో పాటించి మా గురువు గారు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. మాకు ఇప్పుడు మా ఆర్గనైజేషన్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘంలో ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంటాయి. అయితే చాలా ఆర్గనైజేషన్స్ అటు నార్త్ ఇండియా వాళ్ళు ఈ వినాయకుడికి ఫస్ట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ వినాయకుడి ద్వారా జరిగిందని దాన్ని ఒక వస్తువుగా ఒక ఉదాహరణగా వాడుకుంటున్నారు. ఫోటోతో సహా నేను కూడా బహుశా అన్ని వాట్సాప్లో పెట్టాను ఫోటో కూడా. మరి ఇది ఎంతవరకు నిజము అని మనం సైన్స్ విజ్ఞానవేత్తలు మనము ఆలోచిస్తే ఇది ఉత్తిదే ఫాల్స్. పురాణ కాలంలో ఎక్కడిది, ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉంది ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్? అసలు ఈరోజు రాకెట్ యుగంలోనే ఒక మనిషి తలాన్ని ఇంకో మనిషి పెట్టడానికి ఇంత టెక్నాలజీలో, గుండె తీసి గుండె పెడుతున్నాము, కిడ్నీ తీసి కిడ్నీ పెట్టొచ్చు, కానీ ఒక తలని తీసి తలని మనిషి తలని తీసి తల పెట్టడానికే లేదు, ఇంత టెక్నాలజీ లేదు అసలు. అలాంటిది పురాతన కాలంలో ఒక ఏనుగు తలని మనిషి తలకు పెట్టడం అనేది ఇంపాసిబుల్. అది ఒక ప్రొపగాండా, ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏనుగు డిఎన్ఏ ఏంటి, మనిషి డిఎన్ఏ ఏంటి, మనిషి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏనుగు బ్లడ్ గ్రూప్ ఏంటి, అసలు మనిషి తల బరువు ఎంత, ఏనుగు తల బరువు ఎంత, అసలు ఆ శరీరం టోటల్ మన శరీరమే ఆ తల బరువుకు కంటే తక్కువనే ఉంటుంది ఆ వేణువు తలకి. అలాంటిది ఎలా జరుగుతుంది? ఒకవేళ ఓకే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, మరి మెదడు ఎవరిది? మనిషి మెదడు కాదు కదా, అది ఏనుగు మెదడు కదా, మరి ఏనుగు లక్షణాలు వస్తాయా, మరి మనిషి లక్షణాలు వస్తాయా అనే ఆలోచన లేదు మనకి అసలు. దానికి పెద్ద ఇప్పుడు ఈ గణేషుని పూజలు పునస్కారాలు ఇవన్నీ జరుగుతుంది, ఎలా వాళ్ళకి ఆలోచన రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఎలా జరుగుతుంది ఈ ఆలోచన? మెదడు అనేది తలలోనే ఉంటుంది, ఆలోచనలన్నీ తలలోకి రావాలి కదా, అది కూడా రావాలి తెలియటం లేదు మనకి. ఇవన్నీ వచ్చి కట్టుగదలే ఈ, ఎందుకంటే మాకు ఈ చాలా ఆర్గనైజేషన్స్, ఈ ఆర్గన్ డొనేషన్ ఆర్గనైజేషన్ చాలా ఇండియాలో చాలా ఉన్నాయి. అయితే దీన్ని ఒక ఉదాహరణగా వాడుకుంటుంది. గమ్మత్తమైన విషయం ఏంటంటే, బాగా చదువుకున్న డాక్టర్లు కూడా దాన్ని ఉదాహరణగా చెప్తున్నారు అనేది మనం సిగ్గుపడవలసిన విషయం. ఇది ఈనాడు జరుగుతున్నది, ఆ రోజులో జరిగింది. చదువురాను వాళ్ళు అంటే తాత పురాణ కాలంలో నిజంగానే ఆ మహిమలు జరిగింది అని అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో డాక్టర్స్ ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా దీన్ని ఉదాహరణగా చెప్పుకోవటం అనేది మనం సిగ్గుపడవలసిన విషయం. అది హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.